అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కార్తీక మాసం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓం నమ శివాయ నమ ఓం నమో నారాయణాయ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి ఉసిరి దీపం యొక్క విశిష్టత ఏ రోజులలో వెలిగిస్తే ఎవరి అనుగ్రహం కలుగుతుంది ఉసిరి దీపం వెలిగిస్తూ చదవలసిన ఇరవై యొక్క నామాలు ఉసిరి దీపం వెలిగించడం వలన కలిగే ఫలితాలు ఇంకా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఇప్పుడు ఉసిరి దీపం ఎలా వెలిగించాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని వెండిది కావచ్చు లేదు అంటే డిస్పోజబుల్ ప్లేట్ కావచ్చు రాగి ఇతడి ఏదైనా తీసుకొని చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోండి ఇప్పుడు ఉసిరికాయలు ఉంటుంది కదండి వాటిని కడిగి కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు తమలపాకులు పరుచుకొని ఉసిరికాయల్ని రెండు లేదు ఐదు మూడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మన ఇష్టం వచ్చినని ఎలిగించుకోవచ్చండి ఒక ఉసిరి దీపంగా పెట్టకూడదు రెండుగా పెట్టాలి నాకు కూడా ఒక విషయం ఇప్పటివరకు తెలియదు ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్లో చెప్పారు ఆ తర్వాత పంతులు గారిని కూడా వెళ్ళి కనుక్కున్నాను ఏమిటంటే మనం ఉసిరికాయలని పైన కట్ చేసి తీయకూడదంట అలా పైన కట్ చేసి తీస్తే మన పాపాలన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి అంట పోవంట ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు కూడా కట్ చేసి అలా కట్ చేసి పెడితే ఎక్కువసేపు ఉంటాయని అలాగే కట్ చేసి పెట్టేదాన్ని ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు తెలిసిన తర్వాత నుంచి నేను కూడా ఇలాగే పెడుతున్నాను చక్కగా ఉసిరికాయలకి బొట్టు పెట్టుకున్న తర్వాత ఆకుల మీద పెట్టుకొని లేదు అంటే మనము ప్రమిదలు ఉంటాయి కదండి ప్రమిదల లోపల కూడా మనము ఉసిరికాయ దీపం పెట్టుకోవచ్చు ఉసిరి దీపము విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ తులసి కోట వద్ద కానీ ఇంకా అట్లా ఏమీ లేదు అంటే పరమశివుని ముందు కానీ విష్ణుమూర్తి ముందు కానీ లేదు మనము ఉసిరి చెట్టు కింద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి మనం కార్తీక మాసంలో సోమవారము శుక్రవారము శనివారము ప్రత్యేక దినాలు పౌర్ణమి ద్వాదశి ఏకాదశి రోజుల్లో ఇంకా కార్తీక మాసం మొత్తము కూడా పెట్టుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజు పెడితే మనకున్న దోషాలు అన్ని ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగి మనకి లక్ష్మీదేవి కటాక్షం కలిగి సకల సంపదలు కలుగుతాయండి మనము ఉసిరిని లక్ష్మీ ప్రతీకగా ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని భావించి మనము పూజిస్తాము దీపం వెలిగించడం ఉసిరి చెట్టు కింద కార్తీకంలో భోజనం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనకి పువ్వొత్తులు ఉంటాయి కదండీ అవి ఆవినేతిలో ముంచి ఈ పైన పెట్టుకోవాలన్నమాట నేయి శ్రేష్టము ఆవునే లేకపోతే గనక నువ్వుల నూనె వాడుకోవచ్చు సోమవారం శనివారం రోజుల్లో మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి అదే ఏకాదశి ద్వాదశి రోజుల్లో వెలిగిస్తే నవ లక్ష్మి కటాక్షం కలిగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది ఇంకా నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదే పౌర్ణమి రోజు వెలిగిస్తే సకల దోషాలు కూడా పోతాయి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం పెడితే కొన్ని జన్మల పోపాలు నశిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అసలు మనం మామూలుగా ఉసిరి దీపము ఎప్పుడు మనకు దొరికినా అప్పుడు పెట్టుకుంటే ఎందుకు అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నా లేదా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా కాయ మీద పెట్టినా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటే మనకి స్వామివారు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే ఆ అమ్మవారు అక్కడే ఉంటారు కాబట్టి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు మామూలుగా మనకి ఇంకా ఉసిరి గాలికి కానీ తిన్నా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఏవైనా రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట మామూలుగా మనం దీపానికి పైన కొంచెం కర్పూరం రాసుకుంటే ఈజీగా కూడా వెలుగుతుందండి పైన చక్కగా కర్పూరం రాసుకొని మనము ఎక్కడ మనకి అవైలబుల్ దొరికితే అక్కడ చక్కగా వెలిగించుకోవచ్చు తాంబూలం అది పెట్టుకొని ఒకటి చక్కగా అలంకరించుకొని ఇంకా మనం దీపం వెలిగించుకొని దీపం వెలిగించుకున్న తర్వాత మనము ఈ ఇరవై ఒక్క నామాలు చదివితే మాత్రం దీపం పెట్టినప్పుడు మనము ఈ ఇరవై ఒక్క నామాలు చదివితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పురాణాల్లో చెప్పబడిందండి ఓం దాత్రే నమ ఓం రమాయ నమ ఓం శాంతి నమ ఓం లోకమాత్రాయ నమ ఓం కాంత్యైన ఓం అబ్ది అబ్దితనయాయ నమ ఓం మేధాయై నమ ఓం గాయత్రియ నమ ఓం కళ్యాణ్యై నమ ఓం సావిత్రియ నమ ఓం విష్ణుపత్నైన ఓం విశ్వరూపాయ నమ ఓం మహాలక్ష్మీ నమ ఓం సురూపాయ నమ ఓం ప్రకృతి మహ ఓం కమనీయాయ నమ ఓం ఇందిరాయన మహ ఓం అవ్యక్తయన మహ సుద్ధ్యైన మహ ఓం కమలాయైన మహ ఓం జగద్ధాత్రియన మహ ఇరవై ఒక్క నామాలను చదివి మనము ఉసిరిదీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి అదృష్టం లభిస్తుంది కొమ్మల్ని తుంచి పూజ చేయడం కన్నా మనం ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా మనం ఇంటికే ఒక ఉసిరి చెట్టు పెంచుకుంటే మంచిది కూడా సైంటిఫిక్గా కూడా అత్యంత ఔషధ గుణాలు కలిగిన మొక్క అండి రోజు ఒక్క ఉసిరికాయ తిన్నా కూడా మంచిది ఇప్పుడు ఒక విషయం కట్ చేయకుండా ఎందుకు పెట్టాలి అంటే కట్ చేస్తే మనకి ఆ నెయ్యి కానీ నూనె కానీ కారదు కదండి ఆ లోపలే ఉండిపోతుంది కానీ అలా కారడం వల్ల ఏంటంటే అలా ఎంత కారితే అన్ని దోషాలు మనకున్న దోషాలు అన్నీ కూడా పొలికి తొలగిపోతాయంట అట్లా కారడం వల్ల మన దోషాలు కూడా అలా కారిపోయి పోతూ ఉంటాయి అన్నమాట అలా కట్ చేయడం అనేది పాపం కూడా అని అంట మనకి ఇంతవరకు తెలియదు తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే అలా కట్ చేయకుండా ఇలా వెలిగించడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ దీపము మనము దొరికినప్పుడల్లా పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఏ రోజుల్లో పెడితే ఏమిటని చెప్తా ఇప్పుడు ఆదివారం రోజు వెలిగిస్తే రాహు రవి అనుగ్రహం కలుగుతుంది అదే సోమవారం చంద్రుడు కేతువు అనుగ్రహం కలుగుతుంది మంగళవారం కుజుని అనుగ్రహం కలుగుతుంది బుధవారం బుధుని అనుగ్రహం కలుగుతుంది గురువారం గురుడు అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం శుక్రుడు అనుగ్రహం కలుగుతుంది శనివారం శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఆయా రోజుల్లో వెలిగిస్తే ఆ గ్రహాలను శాంతింపజే స్తుంది అనమాట ఈ ఉసిరి దీపం చూస్తున్నారు కదా అలా కారుతూ ఉండాలండి ఆ పక్క నుంచి మనకు ఆ నూనె కానీ నెయ్యి కానీ కారడం వల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా అలా కారిపోతూ ఉంటాయి ఉసిరి దీపం కనుక ఇంట్లో వెలిగిస్తే సిరి సంపదలు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు పోయి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ప్రతినిత్యం కనుక తులసి కోట వద్ద ఈ కార్తీక మాసం మొత్తం వెలిగిస్తే ఇంట్లో అప్పుల బాధలు తొలగి మానసిక ప్రశాంతత తొలుగుతుంది ఎక్కువ దోషాలు అంటే చదువు ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఇలా దోషాలు ఏమన్నా ఉంటే కార్తీక మాసం మొత్తం ఉసిరి దీపం పెడితే ఎటువంటి దోషాలైనా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్ని తొలగి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కాక పోయినాండి మీకు కుదిరినంత వరకు కూడా మనము వెలిగించడానికి ట్రై చేయండి అయితే ఈ ఉసిరికాయల్ని అయిపోయిన తర్వాత ఆ కాయల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి కాలువలో పడవేయాలి అసలు ఇంకా ఒక విషయం ఏంటంటే వాటిని మన ప్రసాదంగా స్వీకరించి చేసుకుంటే ఇంకా మంచిది కూడా ఈ కార్తీక మాసంలో మనము ఉసిరి దీపం దానం చేస్తే మనకున్న దోషాలు తొలగి అంటే అజ్ఞానం తొలగి జ్ఞానం జ్యోతిలా వెలుగుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో రెండు ఒత్తులు పెట్టి మనము ఇన్న గురు గుళ్ళ పూజారి గారికి కానీ బ్రాహ్మణులకు ఎవరికైనా దానం చేస్తే మనకి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే ఇంకా మనకి కార్తీక సోమవారం ఒకటి ఉంది ఇంకా పది రోజులుందండి ఈ మీ శక్తి కొలది చేసుకొని ఆ ఉసిరి దీపాన్ని ఆ నామాలు చదువుకొని మనస్ఫూర్తిగా భక్తితోటి చేసుకొని చిరు వెలిగించిన సంపూర్ణ ఫలితం కలగాలి అంటే ఆ కట్ చేయకుండా పెట్టాలి అని తెలిసింది కదా ఫ్రెండ్స్ అలా పెట్టుకొని ఈ కార్తీక మాసంలో లక్ష్మీ కటాక్షంతో పాటు కార్తీక దామోదరుల అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి తులతూగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్